హాయ్ హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బుట్ట సిస్టర్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. ఈరోజు మన వీడియోలో దేనికోసం మాట్లాడుకుందాం అంటే అప్పికొండ గుడి కోసం మాట్లాడుకుందాం. ఇది విశాఖపట్నంలో ఉన్న అత్యంత పురాతనమైన గుడి. ఈ క్షేత్రానికి కపిల మహర్షి శ్రీకారం చుట్టినట్లుగా తెలుస్తుంది. కపిల మహర్షి ఈ భూమిని ప్రదక్షిణగా చుట్టి రావాలని అనుకున్నారు. ప్రదక్షిణలో భాగంగా ఈ సముద్రానికి వచ్చారు. ఈ సముద్రంలో 101 శివలింగాల్ని ప్రతిష్ఠించాలని అనుకున్నారు. ఒక ఆదివారం రాత్రి తపస్సు మొదలుపెట్టారు. సోమవారం ఉదయానికి 100 లింగాలు మాత్రమే ఉద్భవించాయంట. ఒక లింగం అప్పుగా ఉండిపోయింది కదా, అందుకే ఈ ఊరిని అప్పికొండగా పిలిచేవారంట. అలా ఈ ఊరు కాలంలో మారే కొద్దీ ఈ ఊరిని అప్పికొండగా పిలవడం మొదలుపెట్టారు. ఈ శివలింగం సోమవారం వెలిసింది కాబట్టి ఈ గుడిని సోమేశ్వర స్వామిగా పేరు పెట్టారు. ఇంకా ఈ కొండని కపిల కొండగా పిలుస్తారు. ప్రతిష్ఠించిన 101 లింగాలలో 4 లింగాలు మాత్రమే మిగిలాయి. ప్రధాన లింగం మనకి గర్భాలయంలో దర్శనమిస్తుంది. స్వామిని దర్శించిన తరువాత ఈ నంది చెవిలో కోరికలు చెప్తే కోరికలు త్వరగా తీరుతాయని ఇక్కడ భక్తుల నమ్మకం. పూర్వ మత్స్యకారులు ఇక్కడ నివసించేవారంట. వారు ఈ ఊరిని అపలికొండగా పిలిచేవారంట. అలా అలా కొండని అప్పికొండగా పిలుస్తున్నారంట. శ్రీ సోమేశ్వర స్వామి గుడి అప్పికొండ అనే గ్రామంలో ఉంది. ఇది ఒక పురాతనమైన గుడి. ఇది అత్యంత పురాతనమైన గుడి. ఈ గుడి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ దగ్గర ఉంది. ఇక్కడ మహాశివరాత్రికి 100,000 పైగా భక్తులు వచ్చి దర్శనం చేసుకుంటారు. అది 2 రోజులు పెద్ద పండగలాగా జరుగుతుందంటండి ఇక్కడ. ఇంకా కార్తీక మాసంలో వనభోజనాలు కూడా చేసుకుంటారంటే ఇక్కడ చాలా మంది పిక్నిక్ లాగా. ఈ గుడిలో మహాశివరాత్రి 2 రోజులు పండగగా జరుపుతారు. కార్తీక మాసం అంతా పూజలు చాలా ఘనంగా జరుగుతాయి. ఇంకా దసరా కూడా చాలా ఘనంగా జరుపుతారంటండి ఈ గుడిలో. ఈ గుడి ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటన్నర వరకు తెరిచుంటది. సాయంత్రం 4:30 నుంచి రాత్రి 7:30 వరకు తెరిచుంటది. ఇంకా ఎవరు భక్తులు ఎవరికి కూడా ఎలాంటి టికెట్స్ ఎలాంటివి అవసరం లేదు. దర్శనం అంతా ఫ్రీ అండి. ఈ గుడి వెనకాతలంతా బీచ్ ఉంటుంది. ఇది బీచ్కి వెళ్లే మార్గం. గుడి నుంచి బీచ్ చాలా కొంచెం దూరం ఉంటుంది. నడుచుకొని కూడా వెళ్ళిపోవచ్చు. అంత దగ్గరగా ఉంటుంది. బీచ్లో కొందరు వెళ్ళి స్నానం చేసిన తర్వాత గుడి దర్శనానికి కూడా వస్తూ ఉంటారు. ఈ గుడిలో జరిగే పూజలు అర్చన, అభిషేకం, కుంకుమార్చన, అష్టోత్తరం, ఇంకా బిల్వార్చన కూడా జరుపుతారు. ఇక్కడ మనం చూస్తున్న కొండని కపిల కొండ అని అంటారు. ఈ కొండ మీదనే కపిల మహర్షి తపస్సు చేశారంట. కొండ మీద శివాలయం, ఇంకా కొండ కింద వినాయకుడు గుడి ఉంటాయంట. కొండ మీద వెళ్ళడానికి మెట్లు మార్గం ఉంటుంది. మెట్లు ఎత్తుగా ఉంటాయి, అందుకే ఓపిక లేని వారు మెట్లు కింద నుంచే దండం పెట్టుకుని వెళ్ళిపోతుంటారంట. కనిపిస్తున్నాయి కదండి తోటలు, అక్కడే వనభోజనానికి కార్తీక మాసంలో వచ్చి లక్షలాది భక్తులు స్వామిని దర్శించుకొని తర్వాత ఇక్కడ వనభోజనాలు చేసి వెళ్తారంటండి. ఈ బీచ్ సిటీకి దూరంగా ఉండడం వల్ల బీచ్ కూడా చాలా ప్రశాంతంగా ఉంది. రద్దీ అయితే అస్సలు లేదు. ఇంకా మనకి పూజకు కావాల్సిన సామాన్లు కూడా గుడి బయట అమ్ముతున్నారు. పంచామృత అభిషేకానికి కావాల్సిన ఆ సామాన్లు అన్నీ అమ్ముతున్నారు. పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార, పసుపు, కుంకుమ పువ్వులు, కొబ్బరికాయ అరటిపళ్ళు అన్నీ కూడా బయట దొరుకుతున్నాయండి. ఈ గుడి బయటనే అమ్ముతున్నారు. ఈ గుడికి 15 కిలోమీటర్ల దూరంలో బస్ స్టాప్ ఉంది కూర్మన్పాలెంలో. ఇంకా మధురవాడ 51 కిలోమీటర్ల దూరంలో ఇంకో బస్ స్టాప్ ఉంది. అక్కడ నుంచి డైరెక్ట్ బస్సెస్ ఉంటాయి గుడికి. ఇంకా ఈ విశాఖపట్నం కాంప్లెక్స్ నుంచి 35 కిలోమీటర్ల దూరంలో ఈ గుడి ఉందండి. ఇంకా ఓన్ వెహికల్స్లో వెళ్లే వాళ్ళకి గూగుల్ మ్యాప్స్ లొకేషన్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను. కావాలంటే అది చెక్ చేయొచ్చు. లేదంటే స్టీల్ ప్లాంట్ లోపలికి వచ్చి స్టీల్ ప్లాంట్ మెయిన్ గేట్ పక్క నుంచి పెద్ద గోడ ఉంటుంది ఫెన్సింగ్, సో దాన్ని అలా ఫాలో అయ్యి వెళ్తూ ఉంటే మనకి టెంపుల్ వస్తుంది. టెంపుల్ మనకి రైట్ సైడ్లో ఉంటుంది బీచ్ స్టార్టింగ్ అప్పుడు. ఆ విలేజ్ లోపల నుంచి కూడా వెళ్ళొచ్చు, బట్ అక్కడ నుంచి వెహికల్ కార్ అయితే పట్టదండి. సో బీచ్ రోడ్, ఆ రోడ్ ప్రిఫర్ చేయడమే బెటర్. ఇదేంటి స్టీల్ ప్లాంట్ మెయిన్ గేట్.
సో దీని పక్క నుంచి ఆ వాల్ ఉంది కదా లెఫ్ట్ సైడ్లో, ఈ వాల్ అలా మనం టెంపుల్కి వెళ్ళే వరకు ఈ వాల్ అట్లా ఫాలో అయి ఈ వాల్ని ఫాలో అయ్యి మనం వెళ్ళిపోతే సరిపోతుంది, ఈజీగా మనం టెంపుల్కి రీచ్ అయిపోవచ్చు. జస్ట్ ఈ వాల్, ఈ రోడ్ కూడా చాలా చిన్నది ఉంటుంది ముందుకు అలా వెళ్తున్నాయి కొద్దీ, సో ఈ వాల్ని ఫాలో అయ్యి వెళ్తూ మనం సేఫ్గా వెళ్ళిపోవచ్చు టెంపుల్కి. సో ఇదండి ఈరోజు మా వీడియో. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బొట్టా సిస్టర్స్.